ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పల్లిపాట వచ్చబండి అని చెప్పి రెండు కార్యక్రమాలు నవంబర్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేసి ఈరోజు 1వ తారీఖు ఆదివారం 19వ తారీఖు ఇక్కడికి మీ దగ్గరికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులు అన్నతమ్ములు అందరూ కూడా చూపించినటువంటి ఆదరాభిమానాలు నేను జీవితంలో మర్చిపోలేనటువంటి. ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ ఈ వార్డులో పర్యటిస్తే చాలా మంది రేషన్ కార్డులు లేవు. అప్లై చేసి 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయినా కూడా మాకు కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వట్లేదని చెప్పి కొంతమంది మహిళా తల్లులు చెప్పారు. అదేవిధంగా మేము ఒక్కొక్క ఇంట్లో 3 4 ఉంటున్నాం, ఇళ్ళు మాకు ఇవ్వట్లేదు, ఏవో కడతామని చెప్పి చెప్తున్నారు, దాంట్లో కూడా మాకు శాంక్షన్ చేయట్లేదని చెప్పి కొంతమంది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ గుడివాడలో ఉన్నటువంటి పేదలకి ఇళ్లు కావాలని చెప్పి పాదయాత్ర చేసి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఈ గుడివాడలో 98 ఎకరాల పొలాన్ని కొని 2008లో ఆయన 2వసారి ముఖ్యమంత్రి మరణించడం జరిగింది. ఆ తర్వాత 1 సంవత్సరం రోచి గారు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు 8 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఇప్పటికి కూడా కల్లబల్లి మాటలు చెబుతున్నారు. G+5 కడతాం, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్లు కడతాం, రకరకాలైనటువంటి కబుర్లు చెబుతూ ఇదిగో రేపు మొదలెడతాం, ఎల్లుండి మొదలెడతాం, అమృత్ స్కీమ్లో ఇస్తామని చెప్పి దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇదే కబుర్లు చెబుతూ కాలయాపన చెబుతున్నారు. ఈరోజు వచ్చే సంవత్సరం సెప్టెంబర్లోనూ అక్టోబర్లోనూ ఎన్నికలు కూడా అయిపోతాయి. అంటే ఇంకా 8 నెలలు 9 నెలలు ఎన్నికలకు సమయం ఉంది. ఇప్పుడు మీ అందరినీ కూడా 1 లక్ష రూపాయలు మీరు కట్టాలి ఇంటికి, 3 లక్షల రూపాయలు మీ పేర బ్యాంకులో లోన్ తీసుకుంటాం, 20 సంవత్సరాలు నెలకు 1800 రూపాయలు కట్టాలి, దానికి 3 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం లక్షన్నర, రాష్ట్ర ప్రభుత్వం లక్షన్నర అని చెబుతున్నారు. మీకు ఇచ్చేటువంటి ఇల్లు 340 స్క్వేర్ ఫీట్ ఇల్లు ఇస్తున్నారు, అంటే స్క్వేర్ ఫీట్ 1000 రూపాయలు కూడా ఖర్చు కట్టడానికి అవ్వదు. మీ దగ్గర 50,000 లక్ష కట్టించుకుంటున్నారు, 3 లక్షల రూపాయలు మీ పేరు బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారు, మరి 340,000 రూపాయలు ఇల్లు మీకు ఇచ్చి 3.5 లక్షల రూపాయలు మీ దగ్గర మరి కట్టించుకుని నేనేదో ఉద్ధరిస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మీరందరూ ఒకటి ఆలోచించుకోండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు అమరావతిని సింగపూర్ లాగానో లేకపోతే మలేషియా లాగానో హాంకాంగ్ లాగానో బ్యాంకాంగ్ లాగానో నిర్మిస్తే ఈ గుడివాడ పట్టణం ఉన్నటువంటి నిరుపేదలకి ఏమైనా ఉపయోగం ఉంటుందో ఉండదో మీరు ఆలోచించుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం, బడుగు వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం, నిరుపేదల కోసం ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తారని చెప్పి మేము ముందుకు వచ్చాడు. ఆయన మరి చంద్రబాబు నాయుడు అమరావతి కడతా, ఎయిర్పోర్ట్లు కడతా, షిప్ యార్డ్లు కడతా, అవి కడతా ఇవి కడతా అని చెప్పి సొల్లు కబుర్లు చెబుతా 3.5 సంవత్సరాలు నడిపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు పేదరూపంలో ఉన్నటువంటి నిరుపేదలు కనీసం స్కూలుకు పంపించడానికి పిల్లలకి సరైనటువంటి బట్టలు కూడా కుట్టించలేనటువంటి పరిస్థితి, వాళ్ళకి సరైనటువంటి తిండి లేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు సంపాదించేటువంటి కూలి నాలి పని చేసుకుని 300-400 రూపాయలు సంపాదిస్తే ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు, మెయింటెనెన్స్ అన్ని పోను, రూపాయి కూడా మిగిలేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అమ్మబడి అని చెప్పి కార్యక్రమం పెట్టి అమ్మబడి కార్యక్రమంలో 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు చదివే పిల్లలు ఇద్దరు ఉంటే ఇంట్లో ఒక్కొక్కరికి 6,000 రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలకి 12,000 రూపాయలు సంవత్సరానికి మీరు ప్రైవేట్ స్కూల్లో చదివించినా కూడా మరి వాళ్ళకి స్కూల్ ఫీజులు కట్టుకుంటాకో లేకపోతే బట్టలు కొనుక్కుంటాకో పుస్తకాలు కొనుక్కుంటాకో 12,000 రూపాయలు సంవత్సరానికి ప్రతి నెల 500 రూపాయలు అంటే ఇద్దరు పిల్లలుంటే ప్రతి నెల 1000 రూపాయలు అమ్మబడి అమ్మ అకౌంట్లో వేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఉన్న పిల్లలకి 750 రూపాయలు అంటే సంవత్సరానికి 9,000 రూపాయలు చొప్పున 18,000 రూపాయలు మీ పిల్లలు చదువుకుంటారు
వారికి ఇస్తానని చెప్పి చూడటం జరిగింది. ఇంటర్మీడియట్ చదివినటువంటి పిల్లలు ఉంటే నెలకు 1000 రూపాయలు చెప్పిన ఒక్కొక్కరికి 12,000 రూపాయలు ఆయన మీ పిల్లలకి అమ్మఒడి కార్యక్రమం కింద మీ పిల్లలకి ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంజనీరింగ్ డాక్టర్ అయితే డిప్లొమా వేరే కోర్సులు చదువుకుంటే 80,000 ఉన్నా 90,000 ఉన్నా 100,000 రూపాయలున్నా ఆ ఫీజులు ప్రభుత్వమే పూర్తిగా కట్టి ఆ విద్యార్థులకి ఖర్చుల కింద ఒక్కొక్కరికి 20,000 రూపాయలు మరి ప్రభుత్వం నుంచి ఒక స్టూడెంట్ కి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేయడం జరిగింది. ఈ రోజు పిల్లలు చదివించాలంటే తల్లిదండ్రులకి ఆర్థికంగా మరి పెట్టలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి అనేక మంది నిరుపేదలకి ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పి భావించి దీన్ని అమ్మఒడి కార్యక్రమంగా మేము ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి వృద్ధులకు కానీ వితంతువులకు కానీ వికలాంగులకు కానీ చంద్రబాబు ఇచ్చేటువంటి 1000 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయలు చేస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 65 సంవత్సరాలు ఉంటే కానీ పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆయన 45 సంవత్సరాలు దాటితే దళితులకి మరి ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీకి కానీ 45 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పి 2000 రూపాయలు ఆయన ప్రకటించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక మంది నిరుపేదలు ఇల్లు లేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. మరి రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన 5 సంవత్సరాల్లో ఈ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ కి మరి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ 24 లక్షల ఇల్లు కట్టిస్తే నేను 5 సంవత్సరాలు 25 లక్షల ఇల్లు కట్టించి మా నాన్నకన్నా 1 లక్ష ఇల్లు ఎక్కువ కట్టించి 1 రూపాయి కూడా ప్రజల యొక్క డబ్బు లేకుండా నేను కట్టించి ఇచ్చేటువంటి బాధ్యత నాదని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మరి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల ముందుకి వస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మరి ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు పెట్టాడు. మరి పేదలు వైద్యం చేయించుకోలేక ఏ హార్ట్ అటాకో కిడ్నీలో లివరో లేకపోతే నరాలకు సంబంధించినటువంటి ఇతర జబ్బులు వస్తే 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేక మరి చనిపోతుంటే మరి వాళ్ళని బతికించాలని చెప్పి ఆరోగ్యశ్రీ కార్డు పెట్టి ఒక నిరుపేదని కూలి పని చేసుకున్నటువంటి ఒక నిరుపేదని కార్పొరేట్ వైద్యం చేయించినటువంటి మహానుభావుడు మరి ఆయన డాక్టర్ కాబట్టి పేదవాడి ప్రాణం విలువ తెలుసు కాబట్టి మరి ఇంత మందిని కాపాడినటువంటి మరి మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ పథకానికి దొంగ చంద్రబాబు నాయుడు తూట్లు పొడిచి దాంట్లో ఉన్నటువంటి అనేక మందికి సంబంధించినటువంటి జబ్బులు తీసేసి దానికి కూడా 2 లక్షలు ఇస్తా 1 లక్ష ఇస్తానని చెబుతాడు. ఎందుకు చెబుతాడంటే 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే. ఆయన 2 లక్షలు ఇస్తానంటే ఈ 2 లక్షల రూపాయలు కూడా ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఆ 2 లక్షల రూపాయలు ఆ పేదవాడు పెట్టుకోలేడు. ఏదో పోతే పోతే ఉంటే ఉంటాం ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఎక్కడ చేస్తామని చెప్పి మరి మరి ఆయన వైద్యం చేసుకోవద్దు ఆ డబ్బులు కూడా మిగులుతాయి అన్నటువంటి కక్కుర్తి పడేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పి తీసుకొచ్చి పేద పిల్లలకి బీసీ ఎస్సీ ఓసీ అనుకోకుండా పేదలందరికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయనకి ఎన్నికల హామీల్లో కానీ ఎన్నికల వాగ్దానాల్లో కానీ ఫీజు రీయింబర్స్మెంట్ పెడతానని చెప్పి ఏ ఎన్నికల వాగ్దానాలు రాజశేఖర రెడ్డి గారు చెప్పలా. అదేవిధంగా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి మీకు వైద్యం చేస్తాను ఏ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలా. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకుండా మరి ముఖ్యమంత్రి అయినట్టు 108 కానీ 104 కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అనేక పథకాలను తీసుకొచ్చి పేద ప్రజలను ఆదుకున్నటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన చనిపోయి 8 ఏళ్లైనా ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి రాజకీయ అనుభవం లేకపోయినా ఆయన తండ్రి పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తే ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది ఆయనకు ఓటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు 67 మంది శాసనసభ్యులు గెలిపించినటువంటి పరిస్థితి ఉందంటే కాంగ్రెస్ పార్టీ 272 సీట్లు వచ్చి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2004 దాకా 30 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీకి కూడా 272 సీట్లు రాలా. అటువంటిది నరేంద్ర మోడీ సారథ్యమైనటువంటి బీజేపీకి 272 సీట్లు దాటి బా స్వతంత్రం వచ్చినటువంటి 70 సంవత్సరాల్లో మరి బీజేపీకి ఆయనకి 282 సీట్లు వచ్చినాయి. అంటే మోడీ గాలి అంత బలంగా వీసేటువంటి టైంలో మోడీతో కలిశాడు పవన్ కళ్యాణ్. ఈ రాష్ట్రంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెడితే మరి రాయలసీమ కానీ లేకపోతే తెలంగాణలో తీసేస్తే మన కోస్తా జిల్లాలో ఆయనకి 24% ఓటింగ్ వచ్చింది.
ఆయన తమ్ముడు జనసేన అని చెప్పి పార్టీ పెట్టి మరి ఆయన ఏమి ఆశించకుండా చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తే, అంత బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తులు మద్దతు ఇస్తే చంద్రబాబు నాయుడు సత్యజీవుడి 1.6% అధికారంలోకి వచ్చాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కలవాలని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు దగ్గర నుంచి తెలుసుకుని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మీకు కావాల్సినటువంటి కార్యక్రమాలు నేను చేస్తానని చెప్పి 3,000 కిలోమీటర్ల పాదయాత్ర మొదలెట్టి 2 వారాలు అయింది. ఇంకొక 6 నెలల 15 రోజులు తిరుగుతాడు ఆయన. 3,000 కిలోమీటర్లు ఇచ్చేపురం వరకు కూడా కాలినాకు పర్యటించి ప్రతి వాళ్ళ సమస్యలనే కనుక్కుని చంద్రబాబు లాగా దొంగ హామీ లేకుండా మరి 2 పేజీలతో మేనిఫెస్టో పెట్టి మీ అందరికీ కూడా నేను మెయిల్ చేస్తానని చెప్పి ఆయన మీ ముందుకు వస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఓట్లో క్యాంప్ పెట్టి ఎమ్మెల్యేలను కొనుక్కున్నాం, లేకపోతే చంద్రబాబు నాయుడు లాగా దొడ్డిదారు మాయను వెన్నుపోటు పొడిచో అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు, అధికారంలోకి వద్దామన్నటువంటి చూసినటువంటి వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మరి ఎంపీగా ఉన్నటువంటి ఆయన పదవిని, ఆయన తల్లి విజయమ్మ గారికి ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవిని మరి రాజీనామా చేసి సోనియా గాంధీ మొహాలు కొట్టి పట్టుబట్టలతో బయటకు వచ్చి ఆయన తండ్రి పేరు మీద పార్టీ స్థాపించి ఏం జరిగినా ఏం చేసినా నేను ప్రజలందరికీ కట్టుబడతానని చెప్పి ప్రజలను నమ్ముకుని మీ ముందుకు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు ఎవడో ఒకడో కౌన్సిలర్ పోయాడు, లేదా చైర్మన్ పోయాడు, లేకపోతే ఒక 20 మంది ఎమ్మెల్యేలు పోయారని చెప్పి భయపడాల్సినటువంటి అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని నేను దగ్గరగా చూశా. ఆయన ఇట్లాంటి 1,000 మంది చంద్రబాబులు వచ్చినా, లేకపోతే ఇంకో లేకపోతే ఇంకెంతకన్నా ఒక మనగాళ్ళు వచ్చినా కూడా వెన్ను చూపేటువంటి వ్యక్తి కాదు, ధైర్యంగా దమ్ముగా ముందుకెళ్లేటువంటి వ్యక్తి. ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు ఆయన్ని మరి మీరు అందరూ కూడా చూశారు. ఈడీ కేసులు అంటారు, సిబిఐ కేసులు అంటారు, వీళ్ళు ఎవరికీ కూడా రాజశేఖర రెడ్డి గారు పంచుకుండగా కనీసం రాజశేఖర రెడ్డి గారి మొహం వెనక చూసేటువంటి దమ్ము ధైర్యం కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెనక చూసేటువంటి దమ్ము ధైర్యం కానీ ఈ చోట దద్దమ్మలకు లేదు. ఆయన చనిపోయిన తర్వాత మరి దొంగ చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కలిపి మరి ఆయన మీద సిబిఐ కేసులు పెట్టి ఈ రోజు కూడా ఈడీ వాళ్ళని ఆన్లైన్ ఉసి కలుపుతా మరి ఆయన అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు. ప్రతి శుక్రవారం కూడా పాదయాత్ర చేస్తానన్నా కూడా ఆయనకి ఎగ్జామ్షన్ ఇవ్వకుండా మరి కోర్టుకు రావాల్సిందే అని చెప్పి మరి ఆయన్ని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నా కూడా మొహం మీద చెరగని చిరునవ్వుతూ ఆయనకి ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా బయటికి కనపడినివ్వకుండా ఆయన లోపలే బాధపడతా. మరి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది అనేక బడుగు బలహీన వర్గాల కోసం మరి పోరాటం చేస్తున్నటువంటి ఏకైక రియల్ హీరో కదా ఆయన, రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి మాట కోసం రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచుకుంటున్నటువంటి వ్యక్తి, ఆయన ఇచ్చినటువంటి మాట కోసం కావునైనా చస్తాడు కానీ మాట తప్పడం కానీ మడం తిప్పడం కానీ రాజశేఖర రెడ్డి గారు రక్తంలో చెప్తున్నాను. వీళ్ళు చెప్తారు చంద్రబాబు దగ్గరికెళ్ళి అయ్యి అడిగాం, చంద్రబాబు దగ్గరికెళ్ళి ఈ అడిగాం, ఏం వీళ్ళు అడిగే చంద్రబాబు దగ్గరికెళ్ళి రాజంగస్లో చంద్రబాబు చుట్టూ ఉన్న మట్టి ఇంకా డబుల్ అవుతుంది. ఏం వీళ్ళు వెళ్ళి చంద్రబాబుని అడిగారంటే ఆయన ఇస్తానని చూస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నేను తోడ పుట్టుకు పోయినా కూడా నన్ను అంత గొప్పగా చూసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ గుడివాడలో ఉన్నటువంటి సమస్యలు, పేదలకు ఇల్లు కావాలా, రేషన్ కావాలా, పెన్షన్ కావాలా, రోడ్లు కావాలా, ఏం కావాలో ప్రతి సమస్య కూడా 15 సంవత్సరాల నుంచి నాకు అనువణువు ఇల్లు కూడా తెలిసినటువంటి వ్యక్తిని. రేపు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీరందరూ అనుకున్నట్టు నేను మంత్రి అవుతాను అనుకున్నాను, నాకు అవసరం లేదు మంత్రి పదవి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు జగన్మోహన్ రెడ్డి గారి గుండెలో స్థానం ఉంటే చాలు, ఆయన సీట్ కార్లో ఆయన సీట్ వెనకాల సీట్లో నాకు సీట్ ఉంటే చాలు, నాకు ఈ ముఖ్యమంత్రి పదవి ఎన్ని కూడా ఏకముఖ్యమన్నాను. నేను పదవుల కోసం లేకపోతే డబ్బుల కోసమో అధికారంలో ఉందనో భయపడో పార్టీలు పాడినటువంటి వ్యక్తిని కాదు. నేను సత్యదాకా వైఎస్ఆర్ జెండా వాళ్ళను జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళను కావైనా పచ్చైనా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ రోజు ఆయన కనుక ముఖ్యమంత్రి అయితే మీరు పులివెందు నియోజకవర్గానికి ఏ రకంగా చూస్తారో గుడివాడ నియోజకవర్గం కూడా అదే రకంగా చూడాలి. అందులో గుడివాడలో 3 సార్లు గెలిపించారు. నన్ను 3 సార్లు గెలిపించాడు లైన్ గా, ఎండినవరా 2 సార్లు గెలిచాడు లైన్ గా, కథా సత్యం గారు 2 సార్లు గెలిచాడు, ఇంకా సోనాద్రి గారు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరన్నా 2 సార్లు మధ్యలో గ్యాప్ నుంచి గెలిచారు. నాకు 3 సార్లు గెలిచేటువంటి అవకాశం ఇప్పుడు వాళ్ళ ప్రజలు కల్పించారు. ఇదే
గుడివాడ ప్రజలు నాకు ఇచ్చినటువంటి గౌరవం కాబట్టి నేను మీ అందరూ ఇచ్చినటువంటి పదవిని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం, లేకపోతే పదవులు సంపాదించుకుని నేను ఎంజాయ్ చేయాల్సినటువంటి అవసరం నాకు లేదు. నేను మీరు ఇచ్చినటువంటి పదవిని సద్వినియోగం చేస్తా. నాకు రక్తపు కూడు తినటం బొయ్యిల మంచం కూడా కొడుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నీటిగా నిజాయితీగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి ధైర్యంగా మాట్లాడి మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ పని ఉంది, మీరు చేయాల్సిందే అని చెప్పి గట్టిగా ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి లేకపోతే అలీగో లేకపోతే ఇంకోటి చేసైనా కూడా ఆయనతో చేయించేటువంటి దమ్ము ధైర్యం నాకుంది. నాకేమి చంద్రబాబు నీళ్ళు చూసి వీళ్ళు కడుక్కున్నట్టు నాకు కడుక్కోవాల్సినటువంటి కర్మకైన అవసరం లేదు. మీరు విజ్ఞప్తాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దయచేసి మీరు కనుక ఒకసారి గెలిపించినట్లయితే, ఆయన 2019లో ముఖ్యమంత్రి చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఓటు అవసరం లేదు, మీరు ఏయొద్దనే వరకు కూడా ఆయన ఎన్నికల ప్రచారానికి రాకుండా ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన బతుకున్నంతకాలం అధికారంలో ఉంటుందని చెప్పి నేను గంతబద్ధంగా చెప్పగలను. ఆయన కోరిక, ఆయన డబ్బులు సంపాదించుకోవాలని కోరిక లేదు. ఆయన మామూలు ప్యాంటు షర్ట్ వేసుకుని టైట్ అండ్ వాచ్ పెట్టుకుని మామూలు చెప్పులు వేసుకుని చాలా సింపుల్ గా బతికేటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బు మీద ఆశ లేదు. ఆయనకి ఆయనకున్నటువంటి కోరిక ఒకటే, నా తండ్రి ఫోటో ఎక్కడైతే ఉంటుందో నేను చనిపోయినాక నా తండ్రి ఫోటో పక్కన నా ఫోటో కూడా ఉండాలి. నేను ఆ రకంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా, ప్రతి వాడి గుండెల్లో నా పేరు నేను శాశ్వతంగా నిలుపుకోవాలన్నటువంటి తపనతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం కోసం సోనియా గాంధీ కాళ్లు పట్టుకుంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, లేకపోతే ఈ దొంగ చంద్రబాబు లాగా వైస్రాయ్ క్యాంప్ లో ఎమ్మెల్యేని తీసుకెళ్లి క్యాంప్ పెట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యేవాడు. మేము వెళ్లి చెప్పాం 2014 ఎన్నికల్లో చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు రైతులకి, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు, 3 సెంట్లు స్థలంలో ఇల్లు కట్టించేస్తానన్నాడు, 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు, అనేక దొంగ స్కీములు చెబుతున్నాడు, మనం కూడా చూద్దాం లేకపోతే ఓడిపోతాం అని చెప్తే ఏ రకంగా చేస్తానని డబ్బులు ఎక్కడ ఉన్నాయి చెప్పని అడిగాడు. అన్న చంద్రబాబు ఎట్లా చేస్తాడు అట్టగే చేద్దాం, మీరు దయచేసి మా మాట అని చెప్పి మధ్యాహ్నం 2 ఇంటికెళ్ళి చిత్తూరులో రాత్రి 10 ఇంటి దాకా బతిమేలాం. నేను పేరు నాని రాదా, ఆయన ఒకటే మాట చెప్పాడు 10:30 మీటింగ్ అయిపోయినాక రూమ్ లో పిలిచి, నాని నేను రాజశేఖర రెడ్డి రక్తం పంచు పుట్టా, నేను రాజశేఖర రెడ్డి గారి నా పదవి కోసం ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి పేరునో లేకపోతే ఆయన ఉన్నటువంటి ముద్రలో తీసేసే కొడుకు నేను పుట్ల ఆ రకంగా అబద్దాలు చెప్పి వచ్చేటువంటి నా ముఖ్యమంత్రి పదవి నా ఎడంగాలు గాయడ్ కోర్టుతో సమాధానం, నేను మాత్రం ప్రాణపోయినా అబద్దం చెప్పాలని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఈ చంద్రబాబు గాని ఇంకోటి కాని ఇంకోటి కాని ఈ రాష్ట్రంలో ఎవడో కూడా ఏ పార్టీ కూడా అధికారంలో రాకుండా ఆయన బతుకున్నందుకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంచి మీ యొక్క మెప్పు పొందుతాడని చెప్పి రాజశేఖర రెడ్డి గారి కన్నా గొప్ప కొడుకుగా జగన్మోహన్ రెడ్డి పేరు చిరస్థాయిగా మిగిలిపోయినట్టు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడని చెప్పి నేను దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా మరి చూసి మీ అందరికీ చెప్పి ఆయనకు మద్దతు తెలపమని కోరుతూ సెలవు తీసుకుంటాను.